హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాల విషయంలో హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే హైడ్రాను ప్రతిపాదిగా చేర్చాలన్న అంశాన్ని కోర్టు తోసిపుచ్చింది. 2021లోని గణేష్ విగ్రహాల నిమజ్జనంపై కోర్టు ఆదేశాలున్నాయని హైకోర్టు న్యాయమూర్తి గుర్తు చేశారు. అయినా గణేష్ నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు కామెంట్ చేసింది. అయితే మా ప్రతినిధి సురేష్ని అడిగి దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, తీర్పు కాపీ అందిందా? రెండవది, 2021 ఆదేశాలలో ఏం చెప్తోంది క్లియర్గా? ఇప్పుడు హైడ్రాను చేర్చాలన్న దానికి సంబంధించి ఎట్లాంటి, అంటే తిరస్కరణకు గురైంది, తోసిపుచ్చారు, ఎందుకు తోసిపుచ్చారు? హైడ్రాకి సంబంధించి పిటిషనర్ నిన్న మనతో మాట్లాడిన సందర్భంలో చెరువులను రక్షించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, చెరువులో కలిసే కాలుష్యాలకు సంబంధించి కూడా హైడ్రా బాధ్యత తీసుకోవాలి, రక్షించే బాధ్యత తీసుకోవాలనేది పిటిషనర్ వాదన. ప్రస్తుతం ఎందుకు దాన్ని తిరస్కరించింది హైడ్రాని? రెండవది, 2021 ఆదేశాలు ఏం చెప్తూ ఉన్నాయి? హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి కూడా వేణుమాధవ్ పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే కోర్టు గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను అమలు చేయట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కోర్టు ధిక్కరణ కింద ఈ పిటిషన్ విచారించాలని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. కానీ ఈ కేసు ఏదైతే పిటిషన్ ఉందో పిటిషన్ని తోసిపుచ్చడం జరిగింది. దీనికి సంబంధించి పిటిషనర్ వేణుమాధవ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం ఎందుకు తోసిపుచ్చిందనే దానిపై ఏం చెప్పిందండి. 2014లో నేను హైకోర్టు ఆర్డర్లు, హైకోర్టులో ఇచ్చిన తీర్పు, 2014లో నేను ఒక కోర్టు ధిక్కార పిటిషన్ వేయడం జరిగింది. గతంలో 2010లో ఇచ్చిన ఆర్డర్లు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సుమోటో పిటిషన్ కింద కన్వర్ట్ చేసింది. అయితే దాంట్లో ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే ట్యాంక్ బండ్ పై నుంచి ఎటువంటి విగ్రహాలు వేయకూడదు. అట్లాగే హుస్సేన్ సాగర్లో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలే వేయాలి, పిఓపి విగ్రహాలను ఆర్టిఫిషియల్ పాండ్స్లో వేయాలని చెప్పింది. అయితే ఇది ఉల్లంఘన జరుగుతుందని చెప్పి నేను ఈ గత సంవత్సరం 2023లో హైకోర్టు ఏమంటుందంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చింది. దీనిపైన హైకోర్టు సంతృప్తి చెందింది. వాళ్ళు మేము హైకోర్టు ఆర్డర్ను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఇప్పుడు ఈ కంటెంప్ట్ మేము టేకప్ చేయలేము. కావాలనుకుంటే పిటిషనరు వేరే సపరేట్గా ఇంకొక పిటిషన్ కంటెంప్ట్ వేసుకుంటే దానిపైన మేము విచారిస్తామని చెప్పి పిటిషనర్కు స్వేచ్ఛనిచ్చింది. అంటే ఈ టైంలో వచ్చి పిటిషన్ వేయడం కరెక్ట్ కాదు ప్రతిసారి అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ప్రతి ఏడాది మేము వితిన్ టైంలోనే కోర్టుకు వస్తున్నాం, కోర్టు వాదనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 2024లో ఏమైందంటే మాకు వేరే కేసులు బర్డన్ ఉండడం వల్ల మేము ఒక 1 మంత్ ఆలస్యంగా కోర్టుకు రావడం జరిగింది. అంటే హైడ్రాని కూడా మీరు ప్రతివాదులుగా చేర్చాలన్నారు, కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే మేము హైడ్రా అనేది ఒక జిహెచ్ఎంసీలో ఒక భాగము. హైడ్రా ఒక వాళ్ళ పని ఏంటంటే చెరువులను పరీక్షించడం, చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను యథాస్థితిలో తీసుకురావడం. అంటే చెరువులను యథాస్థితిలో తీసుకురావడం అంటే పొల్యూషన్ లేకుండా కూడా చెరువులు ఉండాలి. సో పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా హైడ్రా పైన ఉంది. ఎందుకంటే విగ్రహాల ద్వారా కెమికల్స్ సబ్స్టాన్స్ ఉండడం వల్ల పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆపాల్సిన బాధ్యత కూడా మన హైడ్రాకు ఉంది. కాబట్టి హైడ్రాకు కూడా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి. జిహెచ్ఎంసీలో భాగము, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కూడా డైరెక్షన్ ఉన్నాయి అని మేము కోరడం జరిగింది. అయితే కోర్టు ఏమైందంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, మేము హైకోర్టు తీర్పును తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పి కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ పరిస్థితిలో మేము ఈ పిట్టుకో అని చెప్పి హైకోర్టు చెప్పి దీనికి సంబంధించి 2021 హైకోర్టు ఆదేశాలు ఏం చెప్తున్నాయి, అసలు ఎలా అమలు చేయాలని చెప్పింది? 2021లో ఒక చారిత్రాత్మకమైన తీర్పును డివిజన్ బెంచ్ ఇచ్చారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు, జస్టిస్ టి వినోద్ కుమార్ గారు, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క నిమజ్జనాల వల్ల, కెమికల్ పదార్థాల వల్ల నీటి వనరులు పాడైపోతున్నాయి. హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాబట్టి ఈ చెరువులలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు వాటి అందంగా అట్రాక్షన్గా ఉండడం కోసం కెమికల్స్ వాడతారు, వాటికి కెమికల్ రంగులు వేస్తారు. సో ఇవి చాలా ఖనిజాలు ఇవి, వీటి వల్ల నీటి వనరులు పాడైపోతాయి. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో నీటి వనరుల్లో వేయకూడదు.
దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆ బెంచ్ చెప్పింది. తర్వాత ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో ఇది 440 ఏళ్ల కింద మట్టి కట్టతో కట్టిన ఇది, అయితే ఈ పైన విగ్రహాలు వేస్తూ ఉన్నారు, అయితే అక్కడ 60 ఫీట్ల పైన లోత ఉంటుంది, అక్కడ తీయడం జరగట్లేదు, తీసే మెషినరీ కూడా మన దగ్గర లేదు, కాబట్టి ఆల్రెడీ ట్యాంక్ బండ్కి చాలా భారం అయిపోయింది, ఇది ఏ నిమిషంలో అయినా కూలిపోయే పరిస్థితి ఉంది, దానివల్ల ఆ పెద్ద ఎత్తున అవుతుంది కాబట్టి ఆర్డర్ ఇచ్చారు. అట్లాగే ఆర్టిఫిషియల్ పాండ్స్ని పెట్టి ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా నదులలో, చెరువులలో, సముద్రాల్లో ఏ విగ్రహాలు వేయకూడదు, అయితే వేయాలని చెప్పారు. రెండు వేల 2021 ఆదేశాలను మనం చూసినట్లయితే పర్యావరణానికి హాని చేయనటువంటి మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయనటువంటి విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు అనేది 2021. కానీ ఇవాళ మనం చూసినట్లయితే ఎన్ని విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నాయి, ఎన్ని విగ్రహాలు మట్టితో తయారు చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎక్కడో ఇళ్లలోనో లేదంటే వార్తల కోసము మట్టి విగ్రహాలను తయారు చేసి పెట్టే పరిస్థితి తప్పించి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా వేరే విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. సో 2021 ఆదేశాలేమో కేవలం మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని చెప్పి చెబుతూ ఉన్నాయి. మరి ఈ ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలని చెప్పి కోర్టు చెప్పింది. అలాగే కోర్టు ధిక్కరణకు సంబంధించి ప్రూఫ్స్ లేకపోవడం, లేదంటే ఈ సమయంలో కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదని కోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఇక హైడ్రాను జాయిన్ చేయాలనే దానికి సంబంధించి కూడా తోసిపుచ్చడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం నుంచే మనకి హుస్సేన్ సాగర్ దగ్గర ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న ఫ్లెక్సీలు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా హైదరాబాద్ పోలీస్ అలాగే జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలుగా మనకి దాని మీద ప్రింట్ చేసినటువంటి విషయం మనకి అర్థమవుతోంది. నో ఐడల్ ఇమర్షన్ ఆన్ ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్లో విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అనేది ఆ రెడ్ కలర్తో రాసినటువంటి అక్షరాల సారాంశం, యాజ్ పర్ ఆర్డర్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కానీ ఇక్కడ వచ్చినటువంటి తీర్పు వేరే విధంగా ఉంది. 2021 ఆదేశాలు అంటే ఇమర్షన్ చేయొచ్చు, కానీ వేటిని ఇమర్షన్ చేయాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఉన్నటువంటి విగ్రహాలు, పర్యావరణానికి హితం చేసేటటువంటి విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయొచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి, ఒకటి భక్తుల మనోభావాలు అంటారు, రెండవది కోర్టు ఇచ్చిన ఆదేశాలు. మరి దేన్ని ఫాలో అవుతారు, ప్రభుత్వం దీన్ని ఏ విధంగా అమలు చేస్తుంది అనేది ప్రస్తుతం ప్రభుత్వానికే తెలియాలి. కొద్ది రోజుల్లో నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది, ఎక్కువ టైం కూడా లేదు. మరి దీన్ని అమలు చేస్తారా, అసలు ఇవి ఏర్పాటు చేసిన జిహెచ్ఎంసీనా కాదనేది కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్.